Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Media adhinetapai sanchalanam. YCP blasting news ide rashtramloni kotami prabhutvapai YCP sanchalana aaropanalu chesindi cheppina maata prakaram sarigga madhyanam 12 gantalaku tweet pettindi gata rendu rojulaga social media lo pedda war jarugutunna sangathi telisinde sarigga 12 gantalaku kelaka vishayalanu bayata pedtamani TDP tho paatu YCP social media prakatinchindi annattugane YCP adhikarika social media vedikaga ఓ ట్వీట్ పెట్టింది. మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియాను నడిపిస్తున్న వారికి టీటీడీ చైర్మన్ పదవుల గత కొన్నేళ్లుగా 15 డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్గా వ్యవహారాలు నడుపుతూ అడ్డంగా దొరికిన న్యూస్ ఛానల్ అధినేత సాక్ష్యాలు ఇవిగో అంటూ కొన్ని పత్రాలను జత చేసి ట్వీట్ పెట్టింది. ప్రస్తుతం ఇది వైరల్ అంశంగా మారింది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. టీటీడీ అధ్యక్షుడిగా ఓ మీడియా ఛానల్ అధినేత పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాదాపు ఆయన పేరు ఖరారు చేశారని ప్రచారం జరిగింది. మరికొద్ది రోజుల్లో నామినేటెడ్ పోస్టులతో పాటు టీటీడీ ట్రస్ట్ బోర్డు నియామకం చేపడతారని తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో బాంబు పేల్చడం విశేషం. దీనిపైనే తెగ ప్రచారం నడిచింది. ట్రూత్ బాంబు కోసం అందరూ సిద్ధంగా ఉండండి అంటూ వైసీపీ ప్రచారం మొదలుపెట్టింది. మధ్యాహ్నం 12 డ్రాప్ అవుతోంది. స్టే ట్యూన్ అంటూ వైసీపీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అందుకు సంబంధించి ప్రిపేర్ ఫర్ ది బిగ్ రివీల్ అనే పోస్టర్ను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. సరిగ్గా మధ్యాహ్నం 12 ఫుల్ క్లారిటీ ఇస్తూ వైసీపీ ఈ సంచలన పోస్ట్ పెట్టింది. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా విభాగ బాధ్యతలను సజల భార్గవరెడ్డి వదులుకున్నారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నియమించారు. అప్పటి నుంచి వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయింది. పార్టీ శ్రేణులు సోషల్ మీడియా విభాగంలో సేవలందిస్తే భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో చాలామంది వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చేరారు. అయితే ఇటీవల వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాకు చెందిన ఓ ఛానల్ అధిపతిపై సంచలన పోస్టు పెట్టడం విశేషం.